హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనహర్విల్లు అందాలు. వరలక్ష్మి పూజకి మరియు అలంకరణకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఒకటే ప్లేస్లో కానీ దొరికితే మన టైం చాలా సేవ్ అవుతుంది. సో అలాంటి ఐడియాతోనే ఎంఎస్ క్రియేషన్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా బెంగళూరులో హెచ్ఏఎల్ రోడ్ అండి, నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంది, సో ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు నా షాపింగ్ స్టార్ట్ చేయబోతున్నానండి. సో మీరందరూ కూడా ఈ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ ఐటమ్స్ని చూసి ఏదైనా నచ్చితే కనుక వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఏమన్నా వీడియోలో ఐటెం నచ్చి స్క్రీన్షాట్ తీసుకొని మీరు వీళ్ళకి ఫోన్లో ఇన్ఫామ్ చేస్తే కనుక వీళ్ళు కొరియర్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మనం ఐటమ్స్ చూసేద్దామండి. ఇక్కడ డోర్ తోరణాలు, డోర్ సెట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అందులో ఇది పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ తోరణ, అండ్ ఇది కూడా చెక్స్లా వచ్చింది కదా, ఇది కూడా వాల్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ వాషబుల్ కూడా. ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి అలంకరణ మాత్రమే కాదు కదా, మనం ఈ ఐటమ్స్ని ఎలాంటి ఫంక్షన్స్లో అయినా సరే లేదా ఫెస్టివల్స్లో అయినా సరే మనం అలంకరణకి డెకరేషన్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ అమ్మవారిని ఇట్లా అలంకరించి మనకి ఒక సెట్ ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ చేయొచ్చు అనేది మనకి ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూసామంటే అమ్మవారి ముఖంకి చాలా అలంకరించారండి, చాలా కళగా కూడా ఉన్నాయి. ఇది వాళ్ళే అలంకరిస్తారు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా. అలాగే విష్ణువి ముఖం కూడా మనకి కిరీటాలు అవన్నీ కూడా సపరేట్గా అమ్ముతున్నారు. ఇది చూసారా, ఇది చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ ఊసలాగా ఉంది, మనం దీపాలకి టై చేసుకోవచ్చు వీటిని. చూసారు కదా, చాలా బాగున్నాయి కదా, యూనిక్గా కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మవారి ముఖాలు కూడా చాలా బాగా అలంకరించారండి, ఒక్కొక్కటి ఒక్కొక్క అమ్మవారి అలంకరణలో ఉన్నాయి వెనకాల కూడా. ఇవి మనం కలశానికి లేదా అమ్మవారి ముఖానికి అలంకరించుకోవచ్చు. ఇట్లాగా అమ్మవారి ఫేస్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉందండి. విడిగా మీరు ఏమన్నా అలంకరించుకోవాలంటే అమ్మవారి జడ వస్తువులు అన్నీ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. ఇది చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చి మ్యాట్ మీద పెయింట్ చేశారు, ఇది బ్యాంబూ మ్యాట్ అన్నమాట. ఈ స్టిక్స్ మీద వీళ్ళు మ్యాట్లా చేసి పెయింట్ చేశారు. ఇది చాలా బాగుంది కదండి, పికాక్. అండ్ ఈవెన్ కస్టమైజేషన్ కూడా ఉందండి, ఇవి చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెంత్లోను సైజెస్లోను మనకి కస్టమైజేషన్ చేసిస్తారు. బ్యాక్గ్రౌండ్లో అలంకరణకి లేదంటే వాల్ హ్యాంగింగ్స్ కింద మనం ఇళ్ళల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే డోర్ సెట్స్ అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ లెంత్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా. చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో ఇట్లాగా వీళ్ళ దగ్గర చాలా డోర్ సెట్స్ కానీ తోరణాలు కానీ చాలా వెరైటీ ఉందండి. ఇవే కాకుండా ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ పికాక్ ఉంది, ఇది ఫైబర్తో చేసింది. ఇది చూసారు కదా, ఇది రెడీమేడ్గా వాళ్ళే హ్యాండ్స్ లెగ్స్ అమ్మవారు అన్నీ పెట్టి అలంకరించి చీర కూడా కట్టేశారు. ఇలాంటిది కూడా మనం కొనుక్కుంటే డైరెక్ట్గా ముఖాన్ని మాత్రమే మనం అలంకరించుకోవచ్చు. సార్ కదా, చాలా బాగా అలంకరించారు కదా. ఇది వాల్ డ్రాప్స్ అండి, వెనకాల వాల్లో హ్యాంగింగ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారి ఫేసెస్ కూడా వాళ్ళు అంతా అలంకరించి సెట్ లాగా అమ్ముతున్నారు. ఇది చూడండి, ఇది కూడా ఇంకొక రకం అనమాట, అమ్మవారి ఫేస్ వేరే రకంగా అలంకరించారు. దీన్ని ఈ ఫేసెస్ని మనము కలశానికి అమ్మవారికి అలంకరించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారంటే వీటిని దీపాలకి అలంకరించండి, హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి లాగా ఉంది కదా, వీటిని ఈ విధంగా చూపించినట్టుగా దీపాలకి కడతారండి. వెనకాల కట్టడానికి ఒక స్ట్రింగ్స్లా ఇచ్చారు, ఊసల్లాగా వీటితో మనం కట్టుతాము. దీన్ని హ్యాంగ్ కూడా చేయొచ్చండి, చిన్న బ్యాటరీ లైట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏమో ప్రభావల్లి కదా, దీన్ని మనము కలశానికి కానీ లేదా అమ్మవారి ఫేస్ కానీ అలంకరణలో వెనకాల సైడ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఇది చాలా వెరైటీస్ ఉన్నాయి, మల్టీ కలర్ కూడా ఉందండి, ఫ్రంట్ ఒక కలరు బ్యాక్ ఒక కలర్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రభావల్లిస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవే కాకుండా తర్వాత స్టిక్కర్ లాగా ఉన్నాయండి, సో అమ్మవారు కానీ డిఫరెంట్ గాడ్ స్టిక్కర్స్ ఉన్నాయి. వీటిని మనం స్టిక్ చేసుకోవచ్చు లేదా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదా దేనితో ఉన్న థ్రెడ్స్తో ఉన్నా సరే టై చేసుకోవచ్చు. ఇదండి, దీన్ని అమ్మవారిది స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా స్టిక్కర్స్ ఉంటాయి,
కలశానికి బొట్లు పెట్టడానికి లేదా ఏదన్నా దేవుడి పుట్టవలకి స్టిక్కర్స్ అంటించడానికి బొట్టు కింద ఇట్లాంటివి ఉంటాయండి. సో ఇవి స్టిక్కర్ ప్యాకెట్స్. అదేవిధంగా ఇది అమ్మవారికి కలశానికి పెట్టేది. మనము వెండి విగ్రహాలు తీసుకుంటాం కదా అమ్మవారి ఫేసు, ఆ అమ్మవారి ఫేస్కి కూడా ఇవి స్టిక్ చేయించండి వెండి విగ్రహానికి. ఇది వచ్చి కొంచెం కొత్తగా కనిపించింది నాకు. ఇది ఏంటంటే షర్ట్ టైప్లో ఉందన్నమాట. ఏదన్నా లోపల రైట్ చేసి ఎవరికైనా గిఫ్ట్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది చాలా వెరైటీగా అనిపించింది నాకు. ఇది వచ్చి మనకి ప్లాస్టిక్ పేపర్లా ఉందండి, దీని మీద మనం బొబ్బట్లు చేసుకోవచ్చంట. అదేవిధంగా దీన్ని మనం తవా మీద కూడా యూస్ చేసుకోవచ్చు, ఓవెన్లోనూ యూస్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా రీయూజబుల్ అండి. ఈ సెట్ చూసారా, థ్రెడ్ నీడిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అలంకరణలో యూజ్ అవుతాయండి. ఒక సెట్లా పెట్టారు, ఇది చాలా రీయూజబుల్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇది కూడా ఆర్టిఫిషియల్ లెమన్ అండ్ చిల్లీస్, ఇది ఆర్టిఫిషియల్ డిస్ప్లే పర్పస్కి మనం యూస్ చేసుకోవచ్చు. అట్లానే మనకి ఏదైనా స్టిక్ చేసుకోవడానికి గమ్ కూడా ఉందండి ఇక్కడ. అలాగే హెయిర్ ఉంది, అమ్మవారి హెయిర్ ఏదైనా అడ్జస్ట్ చేయడానికి ఇది ఎక్స్ట్రా హెయిర్స్ పెట్టడానికి మనం యూస్ చేసుకోవచ్చు అలంకరణలో. అట్లానే కలశానికి అమ్మవారి ముఖానికి బొట్టు అండి ఇది స్టిక్కర్. సో వీటిని కలశానికి లేదా అమ్మవారికి మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. జడ చాలా బాగుంది కదా. ఈ జడ చూడండి, మల్లెపూలతో కుట్టారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉందన్నమాట, డిపెండ్స్ ఆన్ ద లెంత్ అండ్ మోడల్. అలాగే ఇక్కడ లైట్ స్టాండ్స్ కూడా ఉన్నాయండి. మనం ఇదిగో ఇవి చూసినట్లయితే చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది వీళ్ళ దగ్గర, చాలా యూనిక్ వెరైటీ కూడా ఉంది. చాలా బాగున్నాయండి పీసెస్. కానీ ఇవి వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయండి, డిపెండ్స్ ఆన్ ద లెంత్. ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని హ్యాంగింగ్ కూడా ఉన్నాయి. ఇది చూసినట్లయితే చూడండి, హ్యాంగింగ్ది, ఇది డెకరేటివ్ పీసు, చాలా అలంకరణకి చాలా కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా హ్యాంగింగ్ పీస్ అండి. మనం హ్యాంగింగ్ చేసుకొని దాని లోపల మనం లైట్స్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి కదా, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే కాంటాక్ట్ చేయండి. ఇది చూడండి, ఇది కూడా నాకు యూనిక్ కింద అనిపించింది. ఇది కూడా హ్యాంగింగ్, లోపల లైట్స్ అన్నీ కూడా మనము అరేంజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఇది కూడా చాలా బాగుంది కదండి. సో ఇది ఏంటంటే మ్యాట్తో చేశారు, రెడ్ వెల్వెట్ అనమాట. అది వెల్వెట్ క్లాత్ వేసి చేశారు. ఇందులో ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అలంకరణలో యూజ్ చేస్తారు. వెల్వెట్ బుట్టని మనం గిఫ్ట్ ర్యాపర్గా కూడా యూజ్ చేసి అందరికీ రిటర్న్ గిఫ్ట్లో కూడా ఇవ్వచ్చు. వచ్చి అమ్మవారికి అలంకరణకి పాదాలకి వాటికి హ్యాండ్స్కి యూజ్ చేస్తారు. ఈ అమ్మవారి అలంకరణ ఆభరణాలు 3 సెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సెట్స్. ఇవి కూడా అండి, ఇవి మనం స్టిక్ చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చి ధర్మాకోల్ లాగా లైట్ షీట్స్లా ఉంటాయండి. సో మనం వీటిని అలంకరణలు యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేయొచ్చు అనేది వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి, అదిగో ఆ పైన చూపించినట్లుగా వాటిని అలంకరించుకోవచ్చు. రంగోలీ కూడా ఉందండి, ప్లాస్టిక్ రంగోలీస్, డిటాచబుల్ ప్లాస్టిక్ రంగోలీస్ అనమాట. ఇంకా క్యాండిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే ప్లాస్టిక్ అండి, లైట్ వెయిటెడ్ ఉన్నాయి, రంగోలీ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అలాగే అమ్మవారి అలంకరణకి ఇక్కడ డాబు ఉందండి, ఇది చూడడానికి చాలా ప్రిటీగా ఉంది కదా. చూడండి మీరు కూడా, చాలా ప్రిటీగా ఉంది కదా. ఇలాగ అలంకరణ సామాగ్రి కూడా అమ్మవారికి ఆభరణాలు ఉంటాయి. అలానే ఇది బోర్డర్స్ అండి, వైట్ కలర్ది. వీటిని మనం రంగోలీకి బోర్డర్స్గా కింద యూజ్ చేసుకోవచ్చు కదా. అదేవిధంగా చిన్న చిన్న విగ్రహాలకి అలంకరించుకోవడానికి ఇక్కడ ఆభరణాలు కూడా ఉన్నాయండి, కిరీటాలు. కానీ ఈవెన్ మనం కలశం పెట్టినప్పుడు కలశానికి మనం కిరీటాలు అలంకరించడం, లేదా దేవుడి పటాలకు కూడా స్టిక్ చేసుకోవచ్చండి వీటిని. చాలా ప్రిటీగా ఉందండి. వినాయకుడిది హ్యాంగింగ్ చేసేది, కొంచెం ఉయ్యాల్లో కూర్చున్నట్టు ఉంది, చూడడానికి చాలా బాగున్నాయి కూడా. అలాగే కింద మనం యూజ్ చేయడానికి క్లాత్లు కూడా ఉన్నాయండి, వెల్వెట్ క్లాత్లు, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా మల్టీ కలర్లో క్లాత్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మనం చూసినట్లయితే కలశానికి అమ్మవారికి చిన్న చిన్న విగ్రహాలకి అలంకరించడానికి స్కర్ట్స్ కూడా ఉన్నాయండి, మల్టీ కలర్స్లో ఉన్నాయి. చాలా వెరైటీ స్కర్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అదేవిధంగా ఆభరణాలు అలంకరించడానికి, అమ్మవారిని పూజకి వ్రతానికి ఉపయోగించడానికి, అమ్మవారి ఫేస్లు, ఇలా వీళ్ళ దగ్గర చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. మనం చూసినట్లయితే డోర్ సెట్స్ కూడా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి, లోటస్ లాంగ్ లెంత్ డోర్ సెట్స్ అండ్ రెడ్ కలరు, ఎల్లో కలరు, చాలా ప్రిటీగా ఉన్నాయి కదా. అమ్మవారిని చూసారా, చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు అలంకరించారు. ఆ గొడుగు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారు. అండ్ ఈవెన్ ఈ అలంకరించిన సామాగ్రి అంతా కూడా వాళ్ళు సపరేట్గా సేల్ చేస్తున్నారు.
ఈ విధంగా జడ కూడానండి లేస్తో వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఒక్కొక్క జడ ఒక్కొక్క వెరైటీగా ఉంది, డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి వాళ్ళు ప్రైజెస్ని చెప్తున్నారు. అదేవిధంగా ఇవే కాకుండా బ్యాక్ సైడ్ అలంకరణకి మనం వాడేవన్నీ కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇట్లా ఫ్లవర్స్, కనకంబరాలు, రెడ్ ఫ్లవర్స్, లోటస్, మళ్ళీ చిన్న చిన్న వెనకాల టై చేయడానికి కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. చాలా వెరైటీ అయితే ఉంది వీళ్ళ దగ్గర. అదేవిధంగా మనం వెనకాల బనానా ట్రీస్కి వాడడానికి బనానా గుత్తులు కూడా ఉన్నాయండి, ఇట్లాగా హ్యాంగ్ చేసి పెట్టారు. ఇందులో కూడా బిగ్ సైజు, స్మాల్ సైజు ఉన్నాయి. పేర్ కింద తీసుకోవాలి కదా. అలాగే ఇది చూడండి ఎంత ప్రిటీగా ఉందో. ఇది కూడా చాలా కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ కలరు. వెల్వెట్ క్లాత్ అన్నమాట, ఇది వెల్వెట్ క్లాత్ మీద చేశారు. అలా అలంకరణలో వెనకాల వాల్ డ్రాప్స్ కింద మనం యూస్ చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇట్లా వీళ్ళు ఒక శాంపిల్ కింద మొత్తం అంతా అలంకరణ చేసి మనకు చూపించారు. వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు వాటిని అన్నిటిని మనకు ఒక శాంపిల్లా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది చూసారు ఫైబర్ పీకాక్స్ అన్నమాట. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా ఇందాక వీడియోలో ఆల్రెడీ చూసున్నాము. ఈ విధంగా మీరు చూసారంటే చాలా డోర్ సెట్స్ కానీ తోరణాలు కానీ చాలా వెరైటీ ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి. సో గృహప్రవేశానికి, ఫంక్షన్స్కి మనం బాగా వీటిని అలంకరణలో వాడుకోవచ్చు. అండ్ ఇవి షార్ట్ లెంత్, లాంగ్ లెంత్ కూడా ఉన్నాయండి. చిన్న చిన్న హారాల దగ్గర నుంచి చాలా లాంగ్ హారాల వరకు వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. అమ్మవారి హ్యాండ్స్ కదా, ఇవి ముందే వాళ్ళు బ్లౌజ్ పీసెస్తో అలంకరించి, ఫ్లవర్స్తో అలంకరించి డిస్ప్లే చేశారు. ఐటమ్ చూసారంటే అమ్మవారి స్టాండ్ అండి, అలంకరించడానికి, చీర కట్టడానికి, బిందె పెట్టడానికి బిందెలు. అండ్ ఈవెన్ మనకి ఐరన్ వండి, ఇవన్నీ ఐరన్తో మనకి ఇవన్నీ దీప స్టాండ్స్ అన్నమాట, క్యాండిల్ స్టాండ్స్, దీపాల స్టాండ్స్. కొన్ని ఏమో ఫైబర్తో చేశారు, కొన్ని ఐరన్తో చేశారు. వీటికి చక్కగా పెయింట్ కూడా వేశారు కదా, ఇదంతా కూడా లైట్ స్టాండ్స్ అన్నమాట. ఈ హారాలండి, ఇందులో కూడా మనకి షార్టు లాంగు ఉన్నాయి, చాలా వెరైటీ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. సో చూసారు కదా అలంకరణ ఐటమ్స్ అన్నీ, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఐటమ్స్ అన్నీ క్లారిటీగా చూపించాలని ట్రై చేశాను. మీ అందరిలో చాలామందికి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు డ్రాప్ చేయండి. ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.